చివరికి కేఏ పాల్ కూడా నీ మీ బతికేంత అన్నీ మాట్లాడతాడు. అది కౌంట్ కాదు కదా. ఇక్కడ బేసిక్ సమస్యలు ఏంటంటే బతుకంత నీ స్థాయి ఎంత అనే పదాలు రాజకీయాల్లో పనికిరాదు. నువ్వు విమర్శించడం ఇది ఎక్కడ విమర్శ, నీ బాధ్యత ఉందా, నీ సంస్కారం ఉందా, ఇవన్నీ మాట్లాడటం వేరు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పర్టికులర్గా పవన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు, దానికి రివర్స్ చెప్పడంలో తప్పేం లేదు. నువ్వెంత నీ బతికెంత అనే పదానికి ఏముండదు. రాజ్యసభ సభ్యుడు, రెండవది పార్టీకి సంబంధించిన జాతీయ ఇష్యూస్లో ఉన్నాడు, దాంట్లో ఇంకోటి జైలుకి వెళ్ళాడు, కరెక్టే, కేసులు పెడితే జైలుకి వెళ్ళకుండా ఎట్టుంటారు, ఆ కేసుల్లో శిక్ష పడిన తర్వాత జైలుకి వెళ్తే ఇంక నువ్వు నిందు నేరస్తుడు నువ్వు అంటారు, ఈలోపు నిందితుడు అన్నీ అంటారు. ఇప్పుడు అందరూ కూడా పక్కన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత దానికి ఫేస్ చేయక తప్పదు. ఈయన పాలిటిక్స్లోకి రాకముందంటే పాలిటిక్స్లోకి జగన్ వచ్చి జగన్ మీద కేసులే కదా ఇష్యూ అంతా కూడా. అలాగని దాన్ని అనగుండా ఉంటారంటే అనగుండే ఉంటారు, ముగ్గురు పెళ్ళాలని అయ్యని అని వాళ్ళు విమర్శించారు, అటు అది ఉంటుంది. అంటే కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల ముందు చేసుకున్నారు వాళ్ళు, కొడతామనుకున్నారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సందర్భంలో అసందర్భం అనేది విశ్లేషణ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది పాలసీ బేసిస్ మీద. నీకు అనుభవరాహిత్యం, నువ్వు చేతకానోడివి, నువ్వు అసమర్థుడివి, నువ్వు దద్దమ్మవి, ఇవన్నీ వేరు. స్థాయిలు ఎంత, నువ్వెంత అంటే వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడుతూ. ఇంకొకటి కనబాబు, కనబాబు ఇప్పటికి కూడా ఇవాళకి కూడా చిరంజీవి గారి కుటుంబానికి లాయల్టీలోనే ఉంటాడు. ఆయన ఏమి బూతులు తిట్టే రకం ఏం కాదు, నెగిటివ్గా ఏం మాట్లాడే రకం కాదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ మా నీ బతుకెంత మావుది అలవదా అంటే ఏం బతుకుంటుంది, నువ్వు మా దగ్గరే భిక్ష పెట్టాం రాజకీయ భిక్ష అంటే. భిక్షలు ఇవన్నీ రాజకీయాల్లో వర్కౌట్ కాదు. ఆ లెక్కన అయితే ఇందిరాగాంధీ ఏ భిక్ష పెడితే వచ్చింది, ఆవిడ అటు నుంచి వచ్చింది, ఆ తర్వాత ఆవిడది పెట్టినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది తర్వాత మంత్రులు అయ్యారు, తర్వాత వేరే పార్టీలకు పోయారు. ఇప్పుడు శరద్ పవార్లు, మమతా బెనర్జీలు వీళ్ళందరూ భిక్ష పెట్టావు నువ్వు రేపు పొద్దున్న వచ్చినట్టు నా కాళ్ళ కింద పడి ఉండంటే ఉంటారా? రాజకీయాల్లో మనం అవకాశం ఇచ్చాం. తర్వాత ఆయన ఇప్పుడు గెలిచింది అయితే వైసీపీకి తరపున కదా, అలా కాకుండా నీ పార్టీ తరపున గెలిచి అవతలకి పోతే నీ బతికి ఎంత అనొచ్చు, నువ్వెంత అనొచ్చు. ఇంకోటి ఆయన వాళ్ళకి కూడా చిరంజీవి ఏమన్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక, అది ఒకటి. సరే మిగతా అది బొత్స, అది ఇవన్నీ మాట్లాడుకోవచ్చు వ్యక్తిగతంగా నన్ను ఇట్లా అక్కడ తనని అదన్న అంటే దాన్ని కసిగా పెట్టుకుని ఆ వ్యక్తిని నువ్వెంత నీ బతికెంత అనేటువంటి స్థాయి గురించి మాట్లాడచ్చు. ఇక్కడ అవతలోళ్ళ విమర్శకి విమర్శ అనేది చొరకకి చొరక ఉండాలి. ఆ చొరకకి పోయి వ్యక్తిగతంగా తీసుకునేటువంటి స్టేజ్ అనేది ఎక్కువగా అవుతుంది. వ్యక్తిగత వ్యవహారాలు అనేది ఇప్పుడు జగన్తోనైనా పాలసీ బేసిస్ ఫైటే కదా, పాలసీ బేసిస్ మీదనే వెళ్ళాలి.